విజయనగరం జిల్లా పార్వతీపురం కొమరాడ గర్గుబిల్లి మండలాల్లో లారీలో లోడ్ చేసిన 15,000 టన్నుల ధాన్యం ఉండడంతో కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. గొర్రెబిల్లి మండలము మా విజయనగరం జిల్లా అండి. మారమ్మము ఇంచుమించు మా గ్రామంలోని చాలామంది రైతులు కూడా చాలా బాధపడుతుంటండి. ఎందుకంటే ధాన్యాలు తడిసిపోయినాయి ఒకటోది. రెండోదిగా చూసుకున్నట్లయితే ధాన్యాలు వెళ్ళట్లేదు. మరి మేము రైతుల మంది కూడా అప్పులు చేసి చాలా మేము చచ్చిపోయిన పరిస్థితులు ఉన్నాం. ఎందుకంటే చాలా అప్పులు చేసి ఉన్నాం. ఇప్పుడు మీరు ధాన్యాన్ని అన్నిటి కూడాను చాలా భారంతో కూడుకున్నాయి. అక్కడి నుంచి పెరగాలన్నా డబ్బులు ఇవ్వాలి, ఇక్కడి నుంచి లైన్కి వెళ్ళాలన్నా డబ్బులు ఇవ్వాలి. కోతలు ఇప్పుడు కోతలు డబ్బులు ఇవ్వలేకపోయినా మేము కారణం ఏంటంటే ధాన్యాలు వెళ్ళట్లేదు. మేము మా కుటుంబీకుల పరిస్థితులు కూడా మరణించిన పరిస్థితి తప్ప ఇక మా దగ్గర ఇంకేం లేదు. ఎందుకంటే చేతులన్నీ ఎత్తిసాం, ఇంకేం లేదు. కనీసం అప్పు చేసి పండక్కి ఆ పంటకి మంచి ఖర్చు అలాగా అప్పులు చేసి ఇంతవరకు కొనసాగుతున్నాము. ఈ ధాన్యం వెళ్లకుండానే కాదు మా రైతుల మందరం కూడా చాలా ఆందోళన పరిస్థితులు ఉన్నాం. అందుకొచ్చి సంక్రాంతికి వర్షం కూడా పడిపోవడము, ధాన్యం తడిసిపోయినాయి, మొలకెత్తిన మొలకలు కూడా ఇంక చల్లట్లేదు. మా పరిస్థితి ఏం కానో అధికారులు ఒకసారి స్పందించి దీని గురించి ఏదైనా మీరు మాకు మంచి అవకాశం ఇస్తారని మిమ్మల్ని వినయపూర్వకంగా లోకల్ మిల్లులు కానీ ఏ లైన్ కానీ ప్రతి ఒక్కరు కూడా మరి ఇది స్పందించిన రైతులు కూడా బాధపడుతున్నాం. ఎందుకంటే చెప్పుకోవాలంటే సంస్థలతో ఇబ్బంది పడుతున్నాం. అందుచేతను మరి శ్రీవారి దయతో ఇవన్నీ కూడా పట్టించుకోవాల్సిందిగా దేవుని తరపున తెలియజేస్తున్నాం.